స్వామి అనే స్వామి అదే సాంగ్ ఉంది కదా, దాన్ని మించి డబుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఈ సాంగ్ నాకు దేవరా నుంచి ఫియర్ సాంగ్ అంటే ఒకటి రిలీజ్ చేశారు ఎన్టీఆర్ గారు బర్త్డే సందర్భంగా. సాంగ్ విన్నారా? విన్నానండి. సాంగ్ ఎలా అనిపించింది మీకు? బాగుందండి. అట్లాగే మన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఆ విజువల్స్ కానీ వెనకాల అంత సూపర్ గా ఉంది. పుష్ప పుష్ప పుష్పరాజ్ అంటూ ఒక సాంగ్ రిలీజ్ అయింది రీసెంట్ గా, అది విన్నారా? మీరు విన్నానండి. అది మంచి వ్యూస్తో కూడా దూసుకెళ్తుంది యూట్యూబ్లో. అది అయితే మామూలుగా లేదు సాంగ్ ఇంకా సాంగ్ గురించి చెప్పలేదు, సినిమా మూవీ గురించి ఇంకా మామూలుగా ఉండదు అంతే. దేవరా సాంగ్ తో కంపేర్ చేస్తే ఆ పుష్పరాజ్ సాంగ్ ఎలా అనిపిస్తుంది? ఏది బెటర్ అంటారు? ఏది బెటర్ అని చెప్పలేమని కానీ పుష్పల సాంగ్ ఇంతకుముందు కూడా మంచి హైలైట్ అయినాయి, ఈ సినిమాలో కూడా బాగా ఇదిగా అవుతాయని ఒక అంచనా అంతే. నెక్స్ట్ పుష్ప నుంచి ఒక అప్డేట్ కూడా వచ్చింది. అవును వచ్చేసాను. రిలీజ్ అవుతుంది. అవును. హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తే ఒక సాంగ్ ఎలా అనిపించింది అన్న సాంగ్? హీరోయిన్తో వచ్చే సాంగ్ చూపించాను నేను ఈరోజు చూసాను, నేను కూడా అనిపిస్తుంది చాలా బాగుంది. అది స్వామి అనే స్వామి అదే సాంగ్ ఉంది కదా, దాన్ని మించి డబుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ సాంగ్ మొత్తానికి అల్లు అర్జున్ హిట్ కొడతారు అనుకుంటున్నాను. సూపర్, ఖచ్చితంగా కొడతారండి.